హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్ లేడీ కమిడియన్ గీతా సింగ్ తన కష్టాలను అభిమానులతో పంచుకుంది ఇంతకీ ఆ కష్టాలేంటో ఇప్పుడు మనం చూద్దాం సినిమా ఇండస్ట్రీలో మెయిల్ కమిడియన్స్ చాలా మందే ఉంటారు కానీ లేడీ కమిడియన్స్ మాత్రం వేళ్లపైన లెక్క పెట్టవచ్చు లేడీ కమిడియన్లుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు కూడా అతి తక్కువ మందే ఉన్నారు ఆ లిస్టులో టాలీవుడ్లో గీతా సింగ్ కూడా ఒకరు గీతా సింగ్ టాలీవుడ్లో లేడీ కమిడియన్గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో హీరోయిన్ గా నటించిన సింగ్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ సినిమాలో నరేష్ కు భార్యగా నటించి నవ్వులు పూయించారు ఈ సినిమాలో అద్భుతమైన నటనతో మెప్పించిన గీతా సింగ్ ఆ తర్వాత చాలా సినిమాల్లో ఆఫర్స్ అందుకున్నారు అయితే గత కొంతకాలంగా సింగ్ అసలు స్క్రీన్ పై కనిపించడం లేదు కాగా తాజాగా ఇంటర్వ్యూలో గీతా సింగ్ దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సినిమాల్లో తనకు అవకాశాలు రావడం లేదని అందుకే నటించడం లేదని గీతా సింగ్ వెల్లడించారు సినిమా ఇండస్ట్రీలో అసలు తనకు సపోర్ట్ లేదని అంతేకాకుండా ఇప్పుడు అసలు ఫీమేల్ ఆర్టిస్టులు కనిపించడం లేదని చెప్పారు అందరూ మేల్ ఆర్టిస్టులే తీసుకుంటున్నారని అన్నారు అంతేకాకుండా తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు నానుకున్న వాళ్లే తనను దారుణంగా మోసం చేశారని చెప్పారు డబ్బు అవసరం ఉంటేనే తన కుటుంబానికి కూడా తాను గుర్తుకొస్తానని చెప్పారు తన సొంత చెల్లెలు సైతం తనను దారుణంగా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా తనను దారుణంగా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆమెను నమ్మి ఆరు కోట్ల వరకు చిట్టులు వేశారని అయితే ఆ తర్వాత మోసం చేసిందని తెలిపారు ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు కూడా చెప్పారు కానీ తన స్నేహితురాలు తనను కాపాడిందని ఇప్పటికీ ఆమెను తన మంచి చెడు చూసుకుంటుందని చెప్పారు అంతేకాకుండా తన అన్నయ్య పిల్లలను దత్తత తీసుకుని వాళ్ళతోనే జీవిస్తున్నానని గీతా సింగ్ వెల్లడించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్